సీన్ అదిరిపోయింది అంటే అఫీల్స్ ఇదే హాయ్ మేగ్ హాయ్ కాని బాగుందాడు హాయ్ శ్రీ సత్య తుంగి చూడటం హాయ్ సత్య అది ఈ పాట ఆడేటప్పుడు హాయ్ సుధీర్ హాయ్ రా హాయ్ ఇప్పుడు వైదేహి పరిణయం సీరియల్ లొకేషన్లో ఉన్నాను అందుకని ఫస్ట్ టైం సీరియల్ లొకేషన్లో ఫస్ట్ టైం లైవ్కి వచ్చాను మీరందరూ ఎలా ఉన్నారు హాయ్ రమ్య హాయ్ సోనీ హాయ్ పవన్ చౌదరి హాయ్ హాయ్ సుధీర్ నేను బాగున్నాను మీరు బాగున్నారా హాయ్ 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 వైదేహి పర్ణి ఆఫీషియల్ హాయ్ పల్లవ్ శెట్టి మ్యామ్ ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మొత్తం అందరం థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టా ఫస్ట్ టైం లైవ్ మన వైదేహి ఫస్ట్ టైం లైవ్ వచ్చాను ఎందుకంటే వైదేహి పర్ణి సెట్ అంతా మీరు చూడాలి కాబట్టి సెట్లో ఎలా ఉంటాం అందరూ ఎలా ఉన్నా సెట్ అసలు సెట్ ఎలా ఉందో మీరు ఫస్ట్ చూడాలి ఆ తర్వాత హీరోయిన్ని చూపిస్తాను మీకు మా వైదేహి పర్ణి ఉంటాయి అన్నమాట మీకు ఇప్పుడు హీరోయిన్ని చూపించినప్పుడే సస్పెన్స్ ఏ ఆవిడ ఏ గెటప్లో ఉందన్నది మీకు కొంచెం సస్పెన్స్గా చూపిస్తానమాట బాగుందా లొకేషన్ హౌస్ హాయ్ హాయ్ గౌరీ ప్రియా హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఎప్పటి నుంచో అందరూ లైవ్కి రమ్మంటున్నారు నేనేమో రాలేకపోతున్నాను అంటే రాలేకపోవడానికి ఏమి ప్రత్యేకమైన రీజన్ ఏమీ లేదు హాయ్ కర్ణ ఐ లవ్ యూ టూ హే దురంధర థ్యాంక్ యూ పావని రెడ్డి హాయ్ హాయ్ ఇక్కడ మా వైదేహి పరిణయంలో మా అత్త అన్నమాట మా అత్తగారు బాగుందా హౌస్ థ్యాంక్ యూ సో మచ్ పవర్ కట్ అయింది ఇప్పుడే మళ్ళీ జనరేటర్ వేస్తారనుకోండి పావని రెడ్డి హే దురంధర పిన్ని థ్యాంక్ యూ హాయ్ సిద్ధు హాయ్ 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 చెప్పాను సెలబ్రిటీస్ పార్క్ హాయ్ నేను ముద్దమందరం షూట్ శివరాత్రి షూట్ టైంలో చూశాను మ్యామ్ 2017 మిమ్మల్ని బట్ మీ గారు సెల్ఫీ అడిగాను ఇవ్వలే అయ్యో సారీ అండి అంటే ఏ షార్ట్కో పిలిచి ఉంటారు హడావుడిగా వెళ్ళిపోయి ఉంటాను లేదా షార్ట్లో ఉన్నాను నెక్స్ట్ టైం వస్తే డెఫినెట్గా నేను మీకు సెల్ఫీలు పదిస్తాను ఒకటి కాదు హాయ్ సారీ బాగుందా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లుకింగ్ జాయ్ థ్యాంక్ యూ సందీప్ హాయ్ హౌస్ బాగుందా థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ హౌస్ చాలా నచ్చింది చాలా బాగుంది హౌస్కి ఇక్కడ అన్నీ కూడా చాలా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అన్నీ చాలా ఇంకా ఏం చెప్పాలంటే ఫస్ట్ టైం నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను అన్నమాట ఫస్ట్ టైం లైవ్కి వచ్చాను ఇన్స్టాలో థ్యాంక్ యూ అనూష థ్యాంక్ యూ హాయ్ స్వీటీ హాయ్ హత్తారెడ్డి హాయ్
హాయ్ అనిల్, హాయ్ లవ్లీ, హాయ్ బార్బీ సునీత. ఇప్పుడిప్పుడే అన్ని ఇన్స్టాలో రీల్స్ పెడుతున్నాను, మీకు నచ్చేలా చేయాలనుకుంటున్నాను. ఇంకా ఇంకా ఎక్కువ చేద్దామని. మీరందరు బ్లెస్సింగ్స్ ఉండాలి నాకు, మీరందరూ ఫాలో బ్యాక్ చేయండి. ఇంకా ఓ సూపర్ పవర్ వచ్చేసింది. మీకు అందరినీ చూపించాలంటే చూపిస్తా, కొంచెం అందరూ హడావుడుకున్నారు. మా సెట్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తున్నాము. షూట్లో ఉన్నానండి, షూట్లోనే ఉన్నాను. హీరోయిన్ని చూపించండి, చూపిస్తాను. ఆవిడ షార్ట్లో ఉంది. కొంచెం మా ప్రొడ్యూసర్ని సీతాకాంత్ గారిని చూపించిన ఈలోపు. థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్ స్వీట్ ఆఫ్ యూ మ్యామ్. మీరు ఆ రోజు March 12, 2019 నుండి షార్ట్కి వెళ్తున్నా మ్యామ్. మీరు సున్ను అక్క అండ్ తను అక్క, మీరు నన్ను ఇంత బాగా డేట్లతో సహా గుర్తుపెట్టుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇయరు డేట్తో సహా చెప్తున్నారు. భవానీ చూపిస్తాను, హీరోయిన్ షార్ట్లో ఉంది. అక్కడంతా క్లమ్జీగా ఉంది. నేను లోపల ఎంటర్ అవ్వడానికి కూడా ఖాళీ లేదన్నమాట. హాయ్ ఆశ, హాయ్ మోనికా, హాయ్ మా వైదేహి పరిణయం ప్రొడ్యూసర్ గారు సీతాకాంత్ గారికి అందరూ విష్ చెప్పండి. ఇన్స్టా లైవ్ అండి. హాయ్, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో అందరూ లైవ్ రమ్మంటే నేను వెళ్ళట్లేదు. మన కరుణ భూషణ్, మన హాయ్ అండి. అందరూ హాయ్ చెప్తున్నారు. అందరూ చాలా చాలా బిజీగా ఉన్నారన్నమాట. ఇప్పుడే షార్ట్ గ్యాప్ దొరకగానే వచ్చి జస్ట్ ఇలా రిలాక్స్ అవుతున్నారు. అవును, షూట్లోనే ఉన్నాను. వైదేహి పరిణయం షూట్లో ఉన్నాను. ఇక్కడ చాలా పెద్ద హౌస్, న్యూ హౌస్. మీకు హౌస్ బాగా నచ్చిందని చెప్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చెప్పాలంటే మీకు హీరోయిన్ హీరోయిన్ అడుగుతున్నారు కాబట్టి చూపిస్తాను. కొంచెం వెయిట్ చేయండి, షార్ట్లో ఉన్నారు. చిన్న షార్ట్ బ్రేక్ రాగానే మీకు చూపిస్తాను. ఓకేనా? ఇంకా వైదేహి షూట్లోనే ఉన్నాను. హాయ్ సుధీర్, హాయ్ భార్గవి సునీత, హాయ్ హాయ్ క్యూట్ సాండి, హాయ్ భవానీ అక్క గారు. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అక్క, ఐ లవ్ యూ టూ. అక్క హీరోయిన్ ఎక్కడ? లొకేషన్ చెప్పండి. లొకేషన్ చాలా లాంగ్ లొకేషన్ అండి. అలా త్రినేని షూట్లో ఉన్నప్పుడు లైవ్ చెయ్యండి మ్యామ్. నేను రేపు త్రినేని చేస్తున్నాను. రేపు కంపల్సరీ లైవ్ వస్తాను. టైం చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే అదే టైంకి నేను లైవ్ వస్తానని చెప్పేసి నేను షార్ట్లో ఉండిపోతే మీరు అందరు ఫీల్ అవుతారు కదా. అందుకే నేను రేపు ఏదో ఒక టైంలో లైవ్ వస్తాను. రేపు త్రినేనిలో ఉంటాను. ఓకేనా? లేడీస్ కన్నా మేడం, జస్ట్ టేక్ మై నేమ్. అనన్య హాయ్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరందరు బ్లెస్సింగ్స్ బాగుంది బట్టే నేను బాగున్నాను. మీరు మీ రియల్ వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నా రియల్ వాయిస్కి మ్యాచ్ అయ్యేలాగానే డబ్బింగ్ ఒక ఆవిడ చెప్తున్నారు. ప్లీజ్ కన్నడ, కన్నడలో బాగున్నారా అనడానికి ఉటాయితా బాగున్నారా కాదు, మీరు బాగుంది చేశారా అక్క. సీరియల్స్లోకి రావడం ఎలా? హాయ్ పిన్, హాయ్ రిషిత, రిషిత హాయ్, చిన్ని హాయ్, సమన్ హాయ్. ఇంకా మీరే చెప్పండి. అది షార్ట్ నడుస్తుంది అన్నమాట, షార్ట్ కోసం. మీకు కావాలంటే మా వాళ్ళందరినీ, కన్నా భూషణ్ వీళ్ళందరినీ చూపిస్తాను. వాళ్ళందరూ చిట్ చాట్ చేసుకుంటున్నారు. అబౌట్
హాయ్ కస్తూరి, ప్రీతికాకి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్తాను. కస్తూరి చెప్పిందని చెప్తాను, ఓకేనా? హ్యాపీయా? ఓకే. హాయ్ హాయ్ సాయి అను, హాయ్ రా సాయి. హాయ్ హాయ్ అక్క, నా పేరు త్రిచయ్యండి. హే త్రిచయ్యనీనా? వా, త్రినేనిలాగా త్రిచయ్యని ఉందా? నైస్ నేమ్, నైస్ యార్. ఇంకా ఏ ఐశ్వర్య రెడ్డి, హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ విజయ్, హాయ్ సత్య. సత్య మా, ఏ శ్రీ సత్య? మా శ్రీ సత్య అయినా వేరే శ్రీ సత్యనా? హాయ్ ఆశ, హాయ్, హాయ్ వెన్నెల. దేవా సార్ ఇక్కడ, దేవా సార్ షార్ట్లో ఉన్నారు. థ్యాంక్ యూ అభి. హాయ్ అశ్విని, మీకు ఒక ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, అది కూడా లైవ్ చూపిస్తాను మీకు. ఓకే, వాళ్ళ క్రియేటివిటీతో నా కొడుకు క్యారెక్టర్ అయిన వాలి ఒక ఫ్లవర్ బొకే పెట్టి కెమెరా పెట్టి మా బ్యాచ్ అందరినీ ఫొటోస్ తీస్తున్నాడు. హాయ్ ఫైన్ ఐశ్వర్యారెడ్డి, హాయ్ గంగారెడ్డి, హాయ్ అక్క, నా వీడియో రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చెయ్యండి. మ్యామ్ మీ హైట్ ఎంత? నా హైట్ ఎంతో మీరే కనుక్కోండి, చూడండి. ఐ మీన్ మీరే కనుక్కోండి. హాయ్ ప్రిన్స్, మామ్ ప్రిన్స్, నాకు అన్నీ కనిపించ, నేను చూసేలోపు ఫాస్ట్గా వెళ్తున్నాయి. నేను అందరికీ బిగ్ హ్యాప్, బిగ్ బిగ్ హాయ్ అనమాట. ఎందుకంటే నాకు కొంతమంది చూసే లోపు వెళ్ళిపోతున్నారు. మ్యామ్ వీడియో అని యాక్ట్రెస్ వెళ్ళిపోతున్నారు, తెలుగు యాక్ట్రెస్ అఫీషియల్, హాయ్ ప్లీజ్ యాడ్ మీ, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను ఫస్ట్ టైం లైవ్కి వచ్చాను, మీకు అర్థం కావట్లేదు. నేను అంటే అంత కొత్త కొత్తగా ఉంది. అక్క సీరియల్ లోపు రావడం ఎలా? హాయ్ లక్ష్మిక, అంటే కొన్ని ఫొటోస్ తీసుకొని మంచి ఫొటోస్, కొన్ని మంచి మంచి సీరియల్ ఆఫీసులకి వెళ్ళి ఫొటోస్ ఇస్తూ ఉండాలి. శృతి భట్టు హాయ్, హాయ్ కవిత, హాయ్ జ్యోతి. అండ్ ప్లీజ్ టెల్ మీ హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్ ఇన్ త్రినయిని సీరియల్. రేపు త్రినయిని సీరియల్లో లైక్ వచ్చినప్పుడు అక్కడ ఫేవరెట్ పర్సన్ ఏదో అక్కడ చెప్తాను. అక్కడ అక్కడ ఫేవరెట్ పర్సన్ ఇక్కడ చెప్తే అందరూ ఫీల్ అవుతారేమో అని. కానీ హలో, డిడ్ యూ మిస్ మద్దారం? కోయిలమ్మ సీరియల్ నుంచి మధ్యలో ఎందుకు తప్పుకున్నారు? నా ప్లేస్లో ఒక ఆవిడ వచ్చారు కదా, మీకు నచ్చలేదు ఆవిడ? హాయ్ మేడం, హాయ్ అక్క, ఒకసారి షూటింగ్ ఎలా జరుగుతుందో చూపించండి ప్లీజ్, ప్లీజ్ చూపించండి ప్లీజ్ ఒకసారి షూటింగ్. అయ్యో చూపిస్తాను. ఓకే, మీరు అంటే వాళ్ళని డిస్టర్బ్ చేసిందని అవుతానని చెప్పేసి నేను చూపించట్లేదు. మా డైరెక్టర్ గారు హాయ్ చెప్పండి. మా వైదేహి పరిణయం డైరెక్టర్ అన్నమాట. యాక్షన్ షిప్ ఫోన్ హార్ట్ దగ్గర, హార్ట్ 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 షిప్. మా వివక్షమైన సీన్ జరుగుతుంది. హాయ్ సున్ను, హే హౌ ఆర్ యు డార్లింగ్? సున్ను నేను చాలా మిస్ అవుతున్నాను రా. ఇంకో హీరో బెడ్ వెనకాల ఉంది, వాళ్ళు చేస్తున్నానేమో. హీరో ఇక్కడ, కానీ హీరోయిన్
మీ స్టోరీ చెప్పండి ప్లీజ్. దయచేసి చూడండి, మా డైరెక్టర్ గారు నన్ను తిట్టేస్తారు. ట్రాలీ దగ్గర నుంచున్నా, మళ్ళీ ట్రాలీకి ఇబ్బంది అవుతుంది. నేను ఫస్ట్ నైట్ షూటే, చాలా అంటే చాలా క్యూరియాసిటీగా ఉంది నాకు. ప్యాన్ అమ్మాయికి ప్యాన్ క్రై చేయదు, ఎక్కువ క్రై కాదు, ఫీల్ ఓన్లీ. సూపర్ సూపర్. ఏం సూపర్ అయ్యా, లొకేషన్ చూపించకూడదంట. మీరేమో నన్ను చాలా చాలా పోస్ట్ చేయడం వల్ల చేస్తున్నాను. నేను ప్రేమ ఎంత మధురం గెస్ట్ గా చేయాలా? ఓ అయ్యమ్మ, మీ విపరీతం నాకు కూడా చెయ్యాలనుంది. ప్రేమ ఎంత మధురంలో గెస్ట్ గా త్వరలో చేస్తా. కోయిలమ్మలో మీ తర్వాత చేసిన ఆవిడ బాగాలేదు, యాక్టింగ్ కూడా విలన్ రోల్ అయితే కామెడీగా చేసింది ఆమె. అవునా? థ్యాంక్ యూ సో మచ్. రామ్ కుమార్ గారు, నేను ఆల్రెడీ చెప్పాను, మనం ట్రై చేసుకోవాల్సిందే అంతే. హాయ్ ఆశ, హాయ్ కీర్తి, హాయ్ 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 మేడం. ముద్దమందరం ఫ్యామిలీతో కలిసి మళ్ళీ రండి ప్లీజ్. ముద్దమందరం అన్నది ఒక నాకు చాలా డ్రీమ్ ప్రాజెక్ట్. అది చాలా చాలా నేమ్ వచ్చింది. ఎవరు యాక్టింగ్ ఓసం వైదేహి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మీ మామకు కూడా థ్యాంక్ యూ చెప్పానని చెప్పండి. అక్క మీ వీడియో కాల్ యాడ్ చేయండి ప్లీజ్. మీరు రిక్వెస్ట్ పెట్టలేదు కదా త్రిచైని, నాకు రిక్వెస్ట్ రాలేదు. టాలెస్ట్ గర్ల్ ఎవర్ మెట్ ఇది. అవునా? థ్యాంక్ యూ. త్రిణి సీరియల్లో నేషనల్ ఫ్లాగ్ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది దురంధర ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ కీర్తి. పెట్టారా? నాకు ఎందుకు యాక్సెప్ట్ అవ్వట్లేదు మరి. ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు. ప్లీజ్ అక్క చీపర్ ఆంటీ. హాయ్ స్వీటీ రెడ్డి, హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను షూటింగ్ జరిగేటప్పుడు ఆ స్పాట్ అంతా అక్కడ చూపించకూడదు, అయినా కూడా మీకోసం చూపించాను. అంటే అక్కడ ఒక డిఫరెంట్ ఎపిసోడ్ తీస్తున్నారు కదా, అందుకని చెప్పి చూపించకూడదు. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. నాకు అన్నీ కనిపించట్లేదు, ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి. హాయ్ సులోచన, హాయ్ ప్రిన్స్ మామి ప్రిన్స్, హాయ్ హాయ్ జ్యోతి, హాయ్ స్వీటీ రెడ్డి, థ్యాంక్ యూ స్వీటీ రెడ్డి, హాయ్ యామిని, హాయ్ యామిని మృదురాజ్,
హాయ్ గోకిల్, హాయ్ పావని, హాయ్ లక్ష్మి, హాయ్ నిఖిత, హాయ్ గాలి కళ్యాణి, కళ్యాణ కళ్యాణచారి, హాయ్. ఓకే, యు డు ది షార్ట్ లో ఎలా వస్తా మీరు లైవ్? హాయ్, హలో, హాయ్. మీకోసం హీరో చూపించండి, హీరో చూపించండి అని మన ఫ్యాన్స్ అందరూ చాలా ఫీల్ అవుతున్నారు. అందుకని చెప్పి జస్ట్ చిన్న ఒకసారి నీ ఫేస్ చూసి అందరూ చాలా చాలా ఓకే హాయ్ హాయ్ అక్క, ప్లీజ్ రిప్లై మీ అక్క, మై మదర్ ఇస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అక్క, ప్లీజ్ యాడ్ మీ అక్క అంట. సులోచన, హలో సులోచన, థాంక్ యూ. మీకు ఈ సీరియల్ ఇష్టమా? మీకు ఆ సీరియల్ ఇష్టమా? మీకు ఏ సీరియల్ ఇష్టం? నాకు, నేను చేసే సీరియల్స్ అన్ని నాకు ఇష్టమేనండి. మీరు నన్ను మాత్రం కంపేర్ చేసి మా హీరో లాగా అడగండి, మా హీరో కూడా అలాగే అడుగుతాడు. అవునా? మీరు ఆన్సర్ చెప్పండి, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇష్టమా? త్రిణిని ఇష్టం అంటే రెండు కళ్ళే కదా. ఏది ఇష్టం చెప్పండి. కనిపించు, నువ్వు నాకన్నా హైట్ ఉన్నావు. ఇతను ఎంత హైటో తెలుసా? నాకన్నా అంత ఉన్నాడు. నేనే చెప్పులేసుకొని మళ్ళీ ఈయన పక్కన ఇలా నుంచుంటున్నాను. ఏది చెప్పండి, ఏ సీరియల్ ఇష్టం మీకు? అయ్యో, నేను ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ అని అందరూ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, కానీ నేను వెళ్ళను. ఫస్ట్ టైం వచ్చాను. యువర్ యాక్షన్ ఆసమ్ ఇన్ వైదే, వి లవ్ యూ రవీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఇది ఏంటి ఫోన్ మొత్తం ఏదో మెయిన్ ఇవ్వసింది అంట, వాష్ చేయి. మన ఇందులో దేవాంశ్ పేరు తెలుసు కదా, మన పవన్ అంటే, పవన్ హాయ్ పవన్ అన్న. కన్నడ సీరియల్ కూడా చేస్తున్నారు ఈయన. కావ్యాంజలి అని ఉదయా టీవీకి, దిస్ ఇస్ మై ప్రైమ్ ప్రమోషన్. ఒక్క సెకండ్ వస్తా. ఫస్ట్ టైం హలో, హలో, ఇంక నుంచి రెగ్యులర్ గా లైవ్కి వస్తాను, ఓకేనా? అయ్యో రామచంద్ర, ఇంకా అంటే ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, నేను మళ్ళీ నెక్స్ట్ టైం మీకు యాడ్ చేస్తాను. వాయమ్మో ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు. ఐఎమ్ బిజీ, ప్లీజ్ యాడ్ మీ. హాయ్, హాయ్ నగేష్, హాయ్ శృతి, హాయ్ ఆశిక. ఇక్కడ లేదు, ఇది త్రినేని షూటింగ్ కాదు. రేపు నేను త్రినేని షూట్లో ఉంటాను, డెఫినెట్గా మీకు ఆశికని చూపిస్తాను, ఓకేనా? ఇది వైదేహి పరిణయం సీరియల్లో ఉన్నాను, అక్కడ లైవ్ చేస్తున్నాను అన్నమాట. హాయ్ పల్లవి, హాయ్ త్రిచైని, హాయ్ థ్యాంక్ యూ త్రిచైని, థ్యాంక్ యూ సో మచ్. షూటింగ్ ఉంటుందని తెలీదా? అయ్యో ప్రకాశ్, కాదు బయట ఆఫీస్ లో వస్తే అయిపోయింది కదా. నాకు నాకు యాడ్ చేయడానికి రిక్వెస్ట్ కనపట్లేదు కదా. థ్యాంక్ యూ నైని విశాల్. ఏ నైని విశాల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వైదేహి పరిణయం దేవాకి మ్యారేజ్ అవుతుందా? మీరు సీరియల్ చూడండి, అదే ఎపిసోడ్ స్టార్ట్ అయినాయి ఈ రోజు నుంచి, ఆ ఎపిసోడ్స్ స్టార్ట్ అయినాయి, మీరు చూడండి. ప్రేమ ఎంత మధురం, షూట్కి వెళ్ళి లైవ్ చేయండి. నల్లని మేఘాల మధ్య చంద్రబింబం లాగా ఉన్నారు మేడం. వావ్, థ్యాంక్ యూ సో మచ్. నీవు కన్నడ దేవర్ వాయం. కన్నడలో ఇప్పుడు త్రినేని వస్తుంది కదా, కన్నడలో నా క్యారెక్టర్ కూడా ఎప్పుడు ఎంటర్ అయిపోయింది మేడం? నీలాంబరి యాడ్ చేయండి. ఎవరెవరు ఉన్నారు నాకు తెలియట్లేదు ఇక్కడ.
ఓకే, నేను కొంచెం సేపు తర్వాత మళ్ళీ లైవ్లోకి వస్తాను, ఓకేనా? అప్పుడు మొత్తం అందరినీ హీరోయిన్తో సహా, హీరోయిన్ని వైదేహి పరిణయంలో హీరోయిన్తో సహా చూపిస్తాను, అంటే వైదేహిని. యాస్, భరత్ రేపు చేస్తాను, రేపు త్రినేని షూట్లో ఉంటాను, రేపు త్రినేని షూట్లో లైవ్కి వస్తాను డెఫినెట్గా. భరత్ మీ అందరి కోసం లైవ్కి వస్తాను, ఇంక నుంచి రెగ్యులర్గా లైవ్లో పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంటున్నాను. మూడు వేట్లేనా? యెస్ డెఫినెట్లీ మూడును, ఇంకోటి లోకేష్, కర్షన్ లోకేష్ కట్ చేసేయాలి. హాయ్ మీనోరామ్, హాయ్ హాయ్ బాయ్ జ్యోతి, నేను కూడా వెళ్తున్నాను. మీ థ్యాంక్ యూ సో మచ్, బాయ్, లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్.